నుంచి మూడవ లెసన్ చెప్పుకుందాం మూడవ లెసన్ వచ్చేసి సంఖ్యలతో ఆడుకుందాం ఆల్రెడీ మనం టూ లెసన్స్ అయితే చెప్పుకోవడం జరిగింది ఇది మనకి థర్డ్ లెసన్ సో ఇది కంప్లీట్ అయిపోయాక మనం నెక్స్ట్ క్లాస్ అనేది చెప్పుకుందాం అయితే దానికంటే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న పెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీని ద్వారా నేనే లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడవచ్చు ఆల్రెడీ నేను చెప్పాను మనం మ్యాథ్స్కి వచ్చేసరికి ఏవో బిట్స్ లాగా ఒక నాలుగైదు బిట్లు అనేవి చెప్పుకోకుండా మీకు అర్థమయ్యేలా ఎక్సర్సైజ్తో సహా కూడా చెప్పుకుందాం అది చిన్న సమ్స్ అయినా పెద్ద సమ్స్ అయినా కానీ మనం ఇవి బాగా నేర్చుకుంటేనే తర్వాత వచ్చేవి మనం ఫుల్ బ్లడ్జెడ్గా చేయడానికి అవకాశం ఉంటుంది సో అందుకని మనం టైం కొంచెం ఎక్కువైనా కానీ ఎక్సర్సైజ్తో సహానే చెప్పుకుందాం సో అందులో భాగంగా ఈరోజు మనం సంఖ్యలతో ఆడుకుందాం అనే లెసన్ చెప్పుకుందాం అందులో ఏంటంటే మనకి ఈ ఏవైతే భాజనీయత సూత్రాలు ఉన్నాయో అవి అలాగే ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు ప్రధాన కారణాంకాల విభజన గుణిజాల గురించి కారణాంకాల గురించి భాజనీయత సూత్రాల గురించి ఎల్సీఎమ్ హెచ్సిఎం ఇవన్నీ కూడా మనకి ఉండడం జరుగుతుంది అయితే మనం లెసన్ అనేది స్టార్ట్ చేసేద్దాం అయితే మనం లాస్ట్ లెసన్లో ఆల్రెడీ భాజనీయత సూత్రాల గురించి అంటే లాస్ట్ క్లాస్లో కొంచెం డిస్కస్ చేసాం దో సో దానికి కంటిన్యూస్గా ఇక్కడ మనకి సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది అయితే మనకి భాజనీయత సూత్రాలు అంటే ఏంటి అంటే ఒక సంఖ్య మరో సంఖ్య చేత నిశ్చేషంగా భాగించబడుతుందా లేదా అని మనం కొన్ని సూత్రాలను ఆధారంగా కొన్ని విధానాలను ఆధారంగా ఎలా అయితే తెలుసుకోవడానికి ట్రై చేస్తామో సో వాటినే మనం భాజనీయత సూత్రాలు అంటాం అనమాట ఒక ఒక సంఖ్య మరో సంఖ్య చే భాగించబడినప్పుడు శేషం సున్నా వస్తే ఆ సంఖ్య నిశ్చేషంగా భాగించబడిందని మనం చెప్తూ ఉంటాం అన్నమాట సో దానికి ఆ విధంగా భాగించబడుతుందా లేదా అని మనం ఈజీగా చెప్పుకోవడాన్ని ఈ భాజనీయత సూత్రాల ఆధారంగా మనం తెలుసుకుంటాం అన్నమాట సో మనం చూస్తే కనుక భాజనీయత సూత్రాలు రెండు యొక్క బాజనీయత సూత్రం ఏంటి ఒక సంఖ్యలోని ఒకట్ల స్థానంలో సున్నా కానీ రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ ఉన్నట్లయితే ఆ సంఖ్యను రెండు ఆ సంఖ్య అనేది రెండుచే నిశ్చేషంగా భాగించబడుతుందంట సపోజ్ ఇక్కడ రెండు వందల ఆరు వంద రెండు వందల అరవై ఎనిమిది అనేది తీసుకున్నాం అనుకోండి సో ఈ ప్లేస్లో ఒకట్ల స్థానంలో మనకి సున్నా కానీ రెండు కానీ నాలుగు ఆరు ఎనిమిది ఏ అనుకున్నా అది రెండు చేత భాగించబడుతుంది అనుకున్నాం సో ఇక్కడ మనకి ఎనిమిది అనేది ఉన్నది సో ఇది మనకి రెండు చేత భాగించబడుతుంది మనకి భాజనీయత సూత్రాలు అనేవి కరెక్ట్గా నేర్చుకున్నప్పుడే సమ్స్ అనేవి చేయడానికి అవకాశం ఉంటుంది ఈ లెసన్ అంతా కూడా వీటిపైన ఆధారపడి ఉంటుందన్నమాట అలాగే మూడు యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే ఏదైనా ఒక సంఖ్యలోని మొత్తం అంకెలు అనేవి ఉంటాయి కదా వాటి యొక్క మొత్తం అనేది ఈ మూడు చేత భాగించబడితే ఆ సంఖ్య అనేది మూడు చేత భాగించబడుతుంది ఇప్పుడు చూడండి నూట ఇరవై మూడు అనేది తీసుకోండి సపోజ్ ఇప్పుడు మూడు రెండు ఎంత ఐదు ఈ విధంగా అనమాట త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ ఈ విధంగా ఇందులో ఉన్న అంకెలు మొత్తం కూడా ప్లస్ చేయాలి మనం ప్లస్ చేస్తే వచ్చింది అంత ఆరు వస్తుంది సో ఇప్పుడు ఈ ఆరు అనేది మూడు చేత నిశ్చేషంగా భాగించబడితే ఇప్పుడు ఇక్కడ చూడండి నిశ్చేషంగా మూడు రెండు ఆరు కదా భాగించబడింది సో ఇప్పుడు దీన్ని మనం ఏమంటామంటే ఈ ఏదైతే నూట ఇరవై మూడు అనేది ఉన్నదో అది మొత్తం కూడా మనకి మూడు చేత భాగించబడుతుందని చెప్పొచ్చు ఆ విధంగా అనమాట ఏదైనా ఒక సంఖ్యలో ఉన్న అంకెలు మొత్తం మూడు చేత భాగించబడితే ఆ సంఖ్య కూడా మూడు చేత భాగించబడుతుంది సేమ్ సూత్రం మనకి తొమ్మిదికి వచ్చేసరికి కూడా ఆ సం ఒక సంఖ్యలో ఉన్న అంకెలు మొత్తం కూడా తొమ్మిది చేత భాగించబడితే ఆ సంఖ్య అనేది మొత్తం కూడా తొమ్మిది చేత భాగించబడుతుందంట అయితే ఈ దీనికి దీనికి ఒకలాంటి సూత్రాలే కదా అన్ని సంఖ్యలు మూడు చేత తొమ్మిది చేత భాగించబడతాయా అంటే మూడు చేత భాగించబడింది తొమ్మిది చేత భాగించబడకపోవచ్చు రివర్స్ కూడా అవ్వచ్చు రెండు ఒకలాంటి సూత్రాలే కదా రెండు మనకి అవుతాయి అని అనుకోవడానికైతే లేదు అలాగే నాలుగు యొక్క బాధినేత సూత్రం కనుక చూస్తే ఏదైనా సంఖ్యలోని చివరి రెండు స్థానాల్లో ఉన్న సంఖ్య నాలుగు చేత భాగించబడితే అదే నిశ్చేషంగా భాగించబడితే ఆ సంఖ్యని మనం నాలుగు చేత మొత్తం భాగించబడుతుంది సపోజ్ ఇక్కడ రెండు వందల ఇరవై నాలుగు అనేది చూడండి లాస్ట్లో మనకి రెండు సంఖ్యలు అంటే ఒకట్ల స్థానంలో పదుల స్థానంలో ఉన్న సంఖ్య మనకి నాలుగు చేత భాగించబడాలి సో ఇక్కడ ఇరవై నాలుగు అనేది మనకి నాలుగు చేత భాగించబడుతుంది కదా సారీ నాలుగు చేత నాలుగు ఓట్ల నాలుగు ఆరులు కదా సో ఈ విధంగా భాగించబడింది కాబట్టి ఆ మొత్తం సంఖ్య అనేది కూడా నాలుగు చేత భాగించబడుతుంది ఎనిమిది యొక్క బాజనీయుత సూత్రం కనుక చూస్తే ఏదైనా సంఖ్యలో చివరి మూడు స్థానాల్లో ఉన్న సంఖ్య ఎనిమిది చేత నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య ఎనిమిది చేత భాగించబడుతుంది అంటే మనం నాలుగు ఏం చూసుకున్నాం లాస్ట్ రెండు సంఖ్యలు అనేవి చూసుకున్నాం అంటే ఒకట్లు పదుల స్థానంలో కానీ ఎనిమిదికి వచ్చేసరికి ఒకట్ల స్థానము పదుల స్థానము వందల స్థానము చివరిలో ఉన్న మూడు అంకెలు కూడా మనకి ఎనిమిది చేత భాగించబడాలి సో అప్పుడే మనకి ఆ సంఖ్య మొత్తం ఎనిమిది చేత భాగించబడుతుంది అయితే ఐదు యొక్క బాజనీయత సూత్రం కనుక చూసుకుంటే మనకి ఏదైనా సంఖ్యకి ఒకట్ల స్థానంలో సున్నా కానీ ఐదు కానీ ఉన్నట్టయితే మనకి ఆ సంఖ్య మొత్తం ఐదు చేత నిశేషంగా భాగించబడుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ సంథింగ్ ఏదో ఒక నెంబర్ తీసుకోండి ఈ నెంబర్ అనేది ఉన్నది మనకి దీని చివర్లో ఒకట్ల స్థానంలో సున్నా ఉన్నది సో ఇది మనకి ఐదు చేత భాగించబడుతుంది అలాగే పది యొక్క బాజినేత సూత్రం మనకు తెలుసు ఒకట్ల స్థానంలో సున్నా ఉండాలి ఖచ్చితంగా సో సున్నా ఉంటే మనకు అది పది చేత భాగించబడుతుంది అనమాట అలాగే మనం ఆరు యొక్క బాజినేత సూత్రం కనుక చూసుకుంటే ఏదైనా సంఖ్య రెండు మూడు భాజనీయత సూత్రాలని పాటిస్తే ఆ సంఖ్య ఆరు చేత కూడా భాగించబడుతుందంట అంటే ఆరుకి సపరేట్గా సూత్రం అనేది ఏంటి ఉండదు మనం ఫస్ట్ దాన్ని రెండు చేత భాగించబడుతుందో లేదో చూడాలి ఆ తర్వాత మూడు చేత భాగించబడుతుందో లేదో చూడాలి ఈ రెండు కానీ సాటిస్ఫై అయినట్టయితే ఆ సంఖ్య అనేది మనకి ఆరు చేత కూడా భాగించబడుతుందనమాట సో ఆరు చేత కూడా సాటిస్ఫై అవుతుంది ఆ విధంగా అనమాట అలాగే ఇక్కడ మనం ఒక నోట్ కనుక చూసుకుంటే ఏబీలు ప్రధాన సంఖ్యలు అయితే ఏ బీలచ్చే భాగించబడి సంఖ్య ఏ ఇంటూ బీలచే కూడా భాగించబడుతుంది ఇక్కడ నేను కొంచెం అంటే మిస్టేక్ చేశాను ఇంటూ అని పెట్టలేదు అలా అనమాట ఏ బీలు ప్రధాన సంఖ్యలు అయినా ఏ బీల్చే భాగించబడి సంఖ్య ఏ ఇంటూ బీలతో కూడా భాగించబడును అప్పుడు ఎప్పుడు ఏ బీలు పరస్పర ప్రధాన అయినా ఈ ప్రధాన సంఖ్యల గురించి మనం ముందు చెప్పుకోవచ్చు అయితే ఎగ్జాంపుల్ అయితే చూద్దాం మూడు నాలుగుచే భాగించబడే సంఖ్య పన్నెండు చేత కూడా భాగించబడుతుంది అంటే ఇక్కడ చూడండి మూడు నాలుగు అనేవి పరస్పర ప్రధానాంకాలు పరస్పర ప్రధానాంకాలు ఏంటంటే మనం ముందు చెప్పుకుందాము ఈ మూడు నాలుగు అనే సంఖ్యలు ఉన్నాయి వీటికి ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకం కింద ఉంటుంది మూడు అనేది ఇంకెందులోనూ భాగించబడదు రెండు అనేది సారీ ఈ మూడుకి నాలుగుకి ఒకటి తప్ప ఇంకే విధమైన కారణాంకాలు లేవన్నమాట ఆ విధంగా ఉన్నప్పుడు ఈ మూడు నాలుగు చే భాగించబడే సంఖ్య ఏదైనా ఒక సంథింగ్ సంఖ్య తీసుకోండి ఆ సంఖ్య మూడు చేత నాలుగు చేత భాగించబడుతుంది అలాగే వీటి యొక్క లబ్ధం అంటే ఇంటూ చేత గుణకారం చేస్తే మనం మూడు నాలుగు పన్నెండు కదా ఈ పన్నెండు చేత కూడా ఈ సంఖ్య అనేది భాగించబడుతుంది అంట ఎప్పుడు ఈ రెండు సంఖ్యలు మనకి పరస్పరం ప్రధాన సంఖ్యలు అయితే అంటే వాటికి ఒకటి తప్ప ఇంకే ఉమ్మడి కారణాంకం లేకపోతే అప్పుడు అనమాట పదకొండు యొక్క బాజ్నేతా సూత్రం కనుక మనం చూస్తే ఈ పైన ఏదైతే ఎగ్జాంపుల్ ఉందో ఇది మనకి పరస్పర ప్రధాన సంఖ్యల గురించి చెప్పుకున్నప్పుడు మనకి కొంచెం బాగా అర్థమవుతుంది అయితే ఇప్పుడు పదకొండు యొక్క బాజినేత సూత్రం కనుక మనం చూసినట్టయితే ఏదైనా సంఖ్యలో సపోజ్ ఇక్కడ చూడండి ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఏదో అలా రాసుకున్నాం ఒక సంఖ్య ఏదైనా ఒక సంఖ్యలో సరిస్థానాల లో ఉన్న అంకెల మొత్తం మరియు బేసి స్థానాలలో ఉన్న అంకెల మొత్తముల భేదము పదకొండుచే భాగించబడిన లేదా సున్నా అయినా ఆ సంఖ్య పదకొండుచే భాగించబడుతుంది ఇప్పుడు చూడండి ఆ సంఖ్య పదకొండుచే భాగించబడుతుంది అంట అంటే ఇప్పుడు చూసారు కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని తీసుకున్నాం అనుకోండి అంటే ఏంటి మనకి ఇవి ఈ పక్కన ఏదన్నా ఉంటే సెవెన్ ఉంటే అవి అలాగే మామూలుగా ఇక్కడ నేను చెప్తున్నాను సరిస్థానాలు బేసి స్థానాలు అనమాట బేసి స్థానాలు సరి స్థానాలు కదా ఇప్పుడు వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు లేకపోతే అదే టూ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ అనుకోండి ఇప్పుడు ఇక్కడ ఎంత అయింది త్రీ ప్లస్ వన్ ఫోరు ఫోర్ ప్లస్ ఫైవ్ సెవెన్ ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ అలాగే నైన్ ప్లస్ సెవెన్ సిక్స్టీన్ అయింది ఇప్పుడు సిక్స్టీన్లోంచి మనం ఇది ఎంత అయింది పన్నెండు అయింది కదా పన్నెండుని తీసేయండి పన్నెండుని తీస్తే మనకి ఎంత వస్తుంది నాలుగు వస్తుంది ఈ విధంగా తీసినప్పుడు మనం పదకొండు అయినా రావాలి లేదంటే సున్నా అయినా రావాలి ఈ విధంగా వచ్చినప్పుడు ఏంటంటే అది పదకొండు చేత భాగించబడుతుంది అనమాట ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు మనకి ఇంకా కొంచెం బాగా అర్థమవుతుంది అయితే ఇవి మనకి భాజనీయత సూత్రాలకు సంబంధించి ఇప్పుడు వాటిపైన ఉన్న సమస్య అయితే చూద్దాం ఎగ్జాంపుల్స్ అనమాట ఇవి ఇక్కడ చూడండి మనకి కొన్ని సంఖ్యలు అనేవి ఇచ్చాడు ఇవి మనకి రెండు చేత భాగించబడతాయా లేదా అని అడిగాడు రెండు చేత భాగించబడాలంటే మనకి ఏముండాలి ఒకట్ల స్థానంలో సున్నా రెండు నాలుగు ఆరు ఎనిమిది అనే ఉండాలి ఇక్కడ చూడండి ఫస్ట్ దాంట్లో మనకి ఏటుంది ఒకటి ప్లేస్లో మూడు ఉంది సో అది మనకి భాగించబడదు అలాగే తర్వాత నాలుగు ఉన్నది భాగించబడుతుంది జీరో ఉన్నది భాగించబడుతుంది రెండు ఉన్నది భాగించబడుతుంది ఈ విధంగా అనమాట అలాగే ఈ ఇక్కడ కొన్ని సంఖ్యలు ఇచ్చాడు అవి మనకి మూడు చేత నిశేషంగా భాగించబడతాయా లేదా అని అడిగాడు మూడు చేత భాగించబడాలంటే ఏం చెప్పుకున్నాం ఆ సంఖ్యలో ఉన్న అంకెలన్నీ కూడా మనకి ప్లస్ చేయాలన్నమాట ప్లస్ చేస్తే ఆ వచ్చింది మనకి మూడు చేత భాగించబడితే ఈ సంఖ్య మొత్తం కూడా మనకి మూడు చేత భాగించబడుతుంది ఇప్పుడు దీన్ని మనం ప్లస్ రూపంలో అన్నీ కలుపుతున్నాం ఆ సంఖ్యలన్నీ కూడా మనం కలిపితే మనకి ముప్పై రెండు అనేది వచ్చింది సో ముప్పై రెండు అనేది మూడు చేత భాగించబడుతుందా భాగించబడదు కదా సో అందుకని ఈ సంఖ్య అనేది మనకి మూడు చేత భాగించబడదు అలాగే ఇక్కడ సెకండ్ కనుక చూసుకుంటే ఈ ఇందులో ఉన్న అంకెలన్నీ కలిపితే మనకి ఇరవై ఒకటి అనేది రావడం జరిగింది ఇరవై ఒకటి అనేది మూడు చేత భాగించబడుతుంది కదా మూడు ఏళ్ళు ఇరవై ఒకటి సో అందుకని ఈ సంఖ్య మనకి మూడు చేత భాగించబడుతుంది అలాగే తర్వాత కనుక చూస్తే అందులో ఆ సంఖ్యలో ఉన్న అంకెలన్నీ కలిపితే మనకి ఇరవై ఆరు వచ్చింది ఇరవై ఆరు అనేది మూడు ఎక్కడా కూడా భాగించదు నిశ్చేషంగా భాగించదు సో ఈ సంఖ్యను మనకి మూడు అనేది భాగింపబడదు అనమాట అలాగే ఇక్కడ ఒక సంఖ్య అనేది ఇచ్చాడు మనకి అది మనకి ఆరు చేత భాగించబడుతుందని అడిగాడు ఆరు చేత భాగించబడాలంటే మనం ఏం చెప్పుకున్నాం అది రెండు చేత భాగించబడాలి మూడు చేత భాగించబడాలి సో ఇక్కడ మనకి రెండు చేత భాగించబడుతుందో లేదో ముందు చూద్దాం ఒకట్ల స్థానంలో ఏటుంది నాలుగు ఉంది సో సున్నా రెండు నాలుగు ఆరు ఎనిమిది ఉంటే అది రెండు చేత భాగించబడుతుంది ఇక్కడ నాలుగు ఉన్నది కాబట్టి ఇది మనకి భాగించబడుతుంది అలాగే తర్వాత మూడు మూడుకి సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం ఇప్పుడు అందులో ఉన్న సంఖ్యలన్నీ కలిపితే మనకి పదిహేను వచ్చింది పదిహేనుని మూడు నిశేషంగా భావిస్తుంది కదా సో మూడు ఐదులు పదిహేను కదా అందుకని ఈ సంఖ్య మూడు చేత భాగించబడుతుంది సో రెండు చేత శాటిస్ఫై అయింది మూడు చేత కూడా సాటిస్ఫై అయింది అంటే ఈ సంఖ్య అనేది ఆరు చేత భాగించబడుతుంది అనమాట తర్వాత ఎగ్జాంపుల్ కనుక చూస్తే ఇక్కడ ఒక సంఖ్య ఇచ్చాడు అది మనకి తొమ్మిది చేత నిశేషంగా భాగించబడుతుంది అన్నాడు తొమ్మిది చేత అంటే మనం ఏం చెప్పుకున్నాం మూడుకి ఏదైతే సూత్రమో తొమ్మిదికి కూడా అదే అందులో సంఖ్యలో ఉన్న అంకెలు మొత్తం కూడా మనకి తొమ్మిది చేత భాగించబడితే ఆ సంఖ్య మొత్తం కూడా తొమ్మిది చేత భాగించబడుతుంది ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఈ సంఖ్యలోని అంకెలు మొత్తం మనకి ఇరవై ఏడు వచ్చింది కలిపితే ఇరవై ఏడు అనేది తొమ్మిది ఎక్కలో పోతుంది కదా తొమ్మిది మూడు ఇరవై ఏడు సో ఈ అంకెని కరెక్ట్గా భాగింపబడింది కాబట్టి ఈ సంఖ్య మొత్తం కూడా మనకి తొమ్మిది చేత భాగించబడుతుంది అనమాట అలాగే నెక్స్ట్ చూస్తే ఒక సంఖ్య ఇచ్చాడు అది కూడా తొమ్మిది చేత నిశ్చేషంగా భాగించబడుతుందా లేదా అని అడిగాడు సో ఇందులో ఉన్న సంఖ్యలన్నీ అన్ని అంకెలన్నీ కూడా మనం కలపడం జరుగుతుంది కలిపితే మనకి ఎంత వచ్చింది యాభై యాభై నాలుగు అనేది తొమ్మిదిలో పోతుంది కదా సో ఈ సంఖ్య కూడా మనకి తొమ్మిదితో భాగించబడుతుంది అనమాట అలాగే తర్వాత చూస్తే ఇక్కడ ఏడు వందల ఎనభై ఆరు అనేది ఇచ్చాడు మూడు మరియు తొమ్మిదిలచే నిశ్శేషంగా భాగించబడుతుందా అని ఇచ్చాడు ఈ సంఖ్య అనేది మనకి మూడు చేత తొమ్మిది చేత భాగించబడుతుందా అని అడిగాడు ముందు ఇక్కడ రెండిట్లకి ఒకే సూత్రం అందులో ఏదైతే సంఖ్య ఉందో ఆ సంఖ్యలోని అంకెలు మొత్తం మనం కలపాలి సో ఇప్పుడు ముందు మనం కలిపేసాం కలిపేసిన తర్వాత మనకి ఎంత వచ్చింది ఇరవై ఒకటి వచ్చింది ఇరవై ఒకటి అనేది మూడుతో మనకి భాగించబడుతుంది సో మూడుతో అనేది సాటిస్ఫై అయింది ఇప్పుడు తొమ్మిదితో అవుతుందో లేదో చూద్దాం ఇక్కడ తొమ్మిదితో తొమ్మిది ఎక్కలో మనకి ఇరవై ఒకటి అనేది రాదు అంటే ఇరవై ఒకటిని తొమ్మిది భాగించలేదు సో తొమ్మిదితో అనేది సాటిస్ఫై అవ్వలేదు ఇక్కడ మూడుతో అయ్యింది తొమ్మిదితో మాత్రం అవ్వలేదు అన్నమాట అలాగే ఇక్కడ కొన్ని సంఖ్యలు ఇచ్చాడు ఈ సంఖ్యల్లో ఐదు చే నిశ్చేషంగా భాగించబడే సంఖ్యలు ఏవి అని అడిగాడు ఐదు చే నిశేషంగా భాగించబడాలంటే మనం ఏం చెప్పుకున్నాం ఒకట్ల స్థానంలో సున్నా కానీ ఐదు కానీ ఉండాలి ఇక్కడ ఆ విధంగా ఏమున్నాయో ముందు మనం చూద్దాం ఇక్కడ చూడండి ఇందులో మనకు ఒకట్ల స్థానంలో ఐదు ఉంది అంటే ఇది మనకి భాగించబడుతుంది అలాగే ఇక్కడ ఒకటి ఉన్నది ఒకటి ఉన్నదంటే ఇది మనకి భాగించబడదు అలాగే ఇక్కడ ఒకట్ల స్థానంలో సున్నా ఉన్నది సో ఇది మళ్ళీ భాగించబడుతుంది అలాగే ఇక్కడ కూడా ఒకట్ల స్థానంలో సున్నా అనేది ఉన్నది ఇది కూడా ఐదు చేత నిశ్చేషంగా భాగించబడుతుంది ఇక్కడ కూడా ఒకట్ల స్థానంలో ఐదు ఉన్నది ఇది కూడా మనకి నిశేషంగా భాగించబడుతుంది అంటే ఇక్కడ మనకి ఈ నాలుగు సంఖ్యలు కూడా ఐదు చేత నిశేషంగా భాగించబడ్డాయి అనమాట సో అది మనకి ఎగ్జాంపుల్స్ అనమాట ఇప్పటివరకు మనం చెప్పుకున్నవి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం ఎక్సర్సైజ్లో కనుక వెళ్తే ఈ కింద ఇవ్వబడిన సంఖ్యల్లో రెండు మూడు ఆరు చే నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఏవి అని అడిగాడు చూడండి ఒక సంఖ్య ఇచ్చాడు రెండు చేత మూడు చేత ఆరు చేత కూడా భాగించబడాలి అని అన్నాడు ముందు రెండు చేత అవుతుందో లేదో చూద్దాం ఒకట్ల స్థానంలో రెండు లేదు తొమ్మిది ఉన్నది సో అది మనకి రెండుతో అవ్వదు ఇప్పుడు మూడుతో చూద్దాం అందులో ఉన్న అంకెలు మొత్తం కలిపితే ఎంత వచ్చింది ఇరవై నాలుగు వచ్చింది ఇరవై నాలుగు నీ మూడు నిశేషంగా భాగిస్తుంది కదా సో మనకి మూడుతో శాటిస్ఫై అయింది మనకి రెండు అయితేనే కదా ఆరుతో అవుతుంది ఇక్కడ రెండుతో శాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఈ రెండిట్లో ఒకటి క్యాన్సిల్ అయిపోయింది అంటే ఆరుతో కూడా మనకి అది భాగింపబడదన్నమాట అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ కూడా మనకు సంఖ్య ఇచ్చాడు దాని చివరిలో ఏంటుంది ఒకట్ల స్థానంలో రెండు ఉంది సో ఇక్కడ మనకి రెండుతో అయితే సాటిస్ఫై అవుతుంది ఇప్పుడు మూడుతో చూద్దాం మూడుతో మనం అంకెల్ని మొత్తం అందులో ఉన్న అంకెల్ని మొత్తం కలిపితే ఎంత వచ్చింది ఇరవై నాలుగు సో ఇరవై నాలుగు అనేది మూడుతో సాటిస్ఫై అవుతుంది ఇక్కడ మూడుతోని రెండుతోని రెండిట్లతో కూడా సాటిస్ఫై అయింది కాబట్టి మనకు అది ఆరుతోని కూడా భాగించబడుతుంది అనమాట అలాగే థర్డ్ కనుక చూసుకుంటే సేమ్ అవే ఎగ్జాంపుల్స్ అనమాట చివరిన రెండు ఉంది సో రెండుతో అవుతుంది అలాగే మొత్తం సంఖ్యలో మొత్తం ఇరవై నాలుగు అయింది సో ఇరవై నాలుగు అంటే మూడుతో అది ఇరవై నాలుగు అనేది విశేషంగా భాగించబడుతుంది కాబట్టి మూడుతో కూడా సాటిస్ఫై అయింది ఈ రెండు అయ్యాయి కాబట్టి మనకి ఆరుతో కూడా భాగింపబడుతుంది అలాగే ఇది కూడా మనకి సో ఇవన్నీ కూడా మనకి అందులో ఉన్న ఒక ఒకలాంటి ఎగ్జాంపుల్స్ అనమాట చూసారు కదా ఇది అయితే నేను పీడిఎఫ్ రూపంలో ఇస్తాను మీరైతే చూసుకోవచ్చు అన్నీ అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒకే మోడల్లో అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే టైం వేస్ట్ కదా అందుకనే నేను చేయట్లేదు ఈ కింద ఇవ్వబడిన సంఖ్యలో ఐదు మరియు పదుల చేత నిశేషంగా భాగించబడే సంఖ్యలేవి అని అడిగాడు ఐదు చేత భాగించబడాలంటే మనకి సున్నా కానీ ఐదు కానీ ఉండాలి కానీ పది చేత భాగించబడాలంటే ఖచ్చితంగా మనకి సున్నాయే ఉండాలి ఎక్కడ ఒకట్ల స్థానంలో ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఇరవై ఐదులో ఒకట్ల స్థానంలో ఏముంది ఐదు ఉన్నది అంటే ఐదుతో ఇక్కడ మనకి ఇది ఐదుకి సంబంధించి ఇది పదికి సంబంధించి కదా ఐదుకి సంబంధించి ఐదు ఉంది కాబట్టి ఐదుతో సాటిస్ఫై అవుతుంది కానీ సున్నా లేదు కాబట్టి పదితో మాత్రం భాగింపబడదు అలాగే ఇక్కడ కూడా అంతే ఐదు ఉంది ఐదుతో అవుతుంది కానీ పదితో అవ్వదు ఇక్కడ సున్నా ఉన్నది కాబట్టి ఐదుతోని పదితోని కూడా అవుతుంది అలాగే ఇక్కడ సున్నా ఉన్నది ఐదుతో అవుతుంది పదితో అవుతుంది ఇక్కడ ఐదు ఉన్నది కేవలం ఐదుతోనే అవుతుంది పదితో అవ్వదు ఇక్కడ ఐదు ఉన్నది సో ఐదుతో అవుతుంది కానీ పదితో అవ్వదు సున్నా ఉన్నది ఐదుతోని అవుతుంది పదితోని అవుతుంది ఎందుకంటే మనకి చెప్పుకున్నాం కదా ఐదుకా ఐదు చేత నిశేషంగా భాగించబడాలంటే ఒకట్ల ప్లేస్లో సున్నా కానీ ఐదు కానీ ఉండాలి కానీ పదికి మాత్రం కేవలం సున్నా మాత్రమే ఉండాలన్నమాట ఇప్పుడు థర్డ్ సమ్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి కొన్ని సంఖ్యలు అనేవి ఇవ్వడం జరిగింది ఈ సంఖ్యలో మూడు చేత అలాగే తొమ్మిది చేత భాగించబడుతున్నాయో లేదో మనల్ని చూడమన్నాడు అనమాట దేని ఆధారంగా భాజనీయత సూత్రాల ఆధారంగా అంటే తొమ్మిది చేత మూడు చేత అవ్వాలంటే మనకు తెలిసింది కదా మొత్తం అందులో ఉన్న సంఖ్యలో ఉన్న అంకెలను మొత్తం ప్లస్ చేయాలి ఆ వచ్చింది మనకి మూడు చేత కానీ తొమ్మిది చేత కానీ భాగించబడితే ఆ సంఖ్య మొత్తం కూడా మనకు భాగించబడుతుంది ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం ఇక్కడ సెవెంటీ టూ ఇచ్చాడు సెవెన్ ప్లస్ టూ నైన్ నైన్ అనేది త్రీ చేత భాగించబడుతుంది తొమ్మిది చేత భాగించబడుతుంది సో ఈ సెవెంటీ టూ అనేది రెండిట్ల చేత భాగించబడుతుంది వన్ నైంటీ సెవెన్ చూడండి మొత్తం ఎంత పదిహేడు వచ్చింది పదిహేడు మూడులోని భాగించబడదు తొమ్మిదిలోనే భాగించబడదు సో ఈ రెండు కూడా అవ్వవు నెక్స్ట్ కనుక చూస్తే ఇరవై ఏడు వచ్చింది ఇరవై ఏడు అనేది మూడుతోనే అవుతుంది తొమ్మిదితోనే అవుతుంది సో ఈ రెండు కూడా ఆ సంఖ్యని భాగించబడతాయి అలాగే నెక్స్ట్ కనుక చూసుకుంటే ముప్పై ఆరు వచ్చింది ముప్పై ఆరు మనకి మూడుతోనే అవుతుంది అలాగే తొమ్మిదితోని కూడా అవుతుంది మూడు పన్నెండు ముప్పై ఆరు తొమ్మిది నాలుగు ముప్పై ఆరు కదా సో నిశ్చేషంగా భాగించబడుతుంది సో ఈ రెండు కూడా మనకు భాగించబడతాయి ఆ సంఖ్య అలాగే ఇక్కడ సంఖ్యను చూస్తే అందులో మొత్తం కలిపాము నలభై ఐదు వచ్చింది ఇక్కడ నలభై ఐదు అనేది మూడుతో భాగించబడుతుంది మూడు పదిహేనుల నలభై ఐదు నిశ్చేషంగా భాగించబడుతుంది అలాగే తొమ్మిది కూడా తొమ్మిది ఐదుల నలభై ఐదు సో ఈ రెండు కూడా ఈ సంఖ్యను మొత్తం నిశ్చేషంగా భాగిస్తాయి అన్నమాట ఈ విధంగా ఫోర్త్ సమ్ కనుక చూసుకుంటే ఒకటి తొమ్మిది ఎనిమిది అంకెలను ఒకసారి మాత్రమే ఉపయోగిస్తూ రాయగల మూడు అంకెల సంఖ్యలను రాయండి ఈ సంఖ్యలు తొమ్మిది చేశేషంగా భావించబడతాయో లేదో పరిశీలించమన్నాడు మనకి అయితే మనకి ఏవైనా మూడు సంఖ్యలు ఉంటే ఆ మూడు సంఖ్యలతో మనం ఎన్ని మూడు అంకెల సంఖ్యలను ఏర్పరచగలం అంటే చూసారు కదా ఇక్కడ ఆరు ఆరు సంఖ్యలను ఏర్పరచగలం ఇక్కడ మనకి ఈ ఆరు సంఖ్యలు అనేవి ఈ విధంగా వచ్చాయి వీటిల్లో ఏవి తొమ్మిదితో భాగించబడతాయి అన్నాడు సో వాటి కూడా మనం ప్లస్ చేసుకుంటూ వెళ్దాం ఇక్కడ చూసారు కదా ఏది ఇక్కడ మనకి ఇచ్చినవన్నీ కూడా మూడు సంఖ్యలు ఒకలాంటి సంఖ్యలే సో ఎడ్ నుంచి ఎటు ప్లస్ చేసినా మనకి తొమ్మిదే వస్తుంది అనమాట సారీ పద్దెనిమిది వస్తుంది ఒకటి తొమ్మిది ఎనిమిది చూసారు కదా పద్దెనిమిది అలాగే ఇక్కడ ఆ అంకెలే రిపీట్ అవుతూ ఉన్నాయి కాబట్టి మనకి మొత్తం వాటిని కూడితే పద్దెనిమిది అనేది వస్తుంది సో పద్దెనిమిది అనేది తొమ్మిది చేత భాగించబడుతుంది కదా భాగించబడుతుంది సో వీటన్నింటికి కూడా పద్దెనిమిది వచ్చినప్పుడు పద్దెనిమిది అనేది వీటన్నింటిలో తొమ్మిది తొమ్మిది చేత భాగించబడుతుంది కాబట్టి సో ఇవన్నీ కూడా మనకి తొమ్మిది చేత భాగింపబడతాయి తర్వాత సమగనక మనం చూసుకుంటే రెండు మూడు ఐదు ఆరు తొమ్మిది అంకెలతో ఒకటి రెండు మూడు నాలుగు ఐదును నిశ్శేషంగా భాగించే వాటిని రాయండి అన్న అన్నాడు సారీ అదే ఈ సంఖ్య అనేది వచ్చాడు మనకి ఈ సంఖ్య అనేది రెండు మూడు ఐదు ఆరు తొమ్మిది అంకెల్లో ఈ అంకెలతో నిశ్చేషంగా భాగించబడుతుందా లేదా అని అడిగాడు చూడండి ఇప్పుడు మనం ఇక్కడ మనం ఏ టేట్తో భాగించబడితే లేవో ఇక్కడ భాగించబడినవి టిక్ మార్క్తోని లేని వాటిని వింటూతోని చూసించాము ఇప్పుడు సంఖ్యను మనం తీసుకుందాం ముందుగా మనకు రెండు రెండుతో కనుక చూసుకుంటే ఒకట్ల ప్లేస్లో రెండు కానీ సున్నా కానీ నాలుగు ఆరు ఎనిమిది ఏమీ లేవు సో రెండుతో భాగింపబడదు అలాగే ఇప్పుడు మూడుతో మూడుతో అంటే వాటి మొత్తాన్ని కలిపేయాలి ఎంత వచ్చింది పదిహేను పదిహేను అనేది మూడుతో భాగింపబడుతుంది కదా సో మూడు అనేది భాగింపబడుతుంది ఒకట్ల స్థానంలో మనకి ఐదుతో భాగింపబడాలంటే సున్నా కానీ ఐదు కానీ ఉండాలి ఇక్కడ ఐదు ఉంది కాబట్టి ఐదుతో భాగింపబడుతుంది అలాగే ఆరు ఆరుతో అంటే ఏంటి రెండుతోని మూడుతోని సాటిస్ఫై అయితే అది ఆరుతో కూడా భాగింపబడుతుంది ఇక్కడ రెండుతో అవ్వలేదు కాబట్టి ఆరుతో కూడా అవ్వదు అలాగే తొమ్మిది మొత్తం అన్ని అంకెల్ని కలిపితే మనకి ఎంత వచ్చింది పదిహేను వచ్చింది పదిహేను అనేది తొమ్మిది ఎక్కంలో పోదు కదా సో తొమ్మిదితో నిశేషంగా పదిహేను అనేది భాగింపబడదు సో అందుకని తొమ్మిదికి కూడా అవ్వదు ఈ విధంగా అనమాట సో మళ్ళీ దాన్ని తిరగేసి కనుక మనం రాస్తే ఈ సంఖ్యని ఈ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే సంఖ్యని తిరగేసి కనుక రాస్తే అప్పుడు మనం ఈ శాట్స్ ఇవన్నీ సాటిస్ఫై చేస్తాయా అని పరిశీలిస్తే కేవలం మూడు చేత మాత్రమే నిశ్చేషంగా అంట ఇంకా దేనితోనే కూడా అది భాగింపబడదంట అయితే ఈ క్రింద ఇవ్వబడిన సంఖ్యలో ఖాళీ స్థలంలో మూడు చే భాగింపబడేటట్లు గరిష్ట కనిష్ట విలువల్ని కనుగొనండి అన్నాడు అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక సంఖ్య ఇచ్చాడు మనకి ఇక్కడ ఖాళీ ఇచ్చాడు ఫస్ట్లో అందులో మనం ఏ సంఖ్య అంటే ఒక కనిష్ట సంఖ్య ఒక గరిష్ట సంఖ్య పెట్టాలంట అయితే ఆ సంఖ్య మొత్తం మూడు చేత భాగింపబడేలా ఉండాలంట ఇప్పుడు మనకు ఆ సంఖ్య ఏదో తెలియదు కాబట్టి సమ్ ఏ అనుకోండి ఏ అనుకొని మనం యాజ్ యూజువల్గా మూడుని ఎలా అయితే భాజనీయత సూత్రం యూజ్ చేస్తామో ఆ విధంగా యూజ్ చేసి మీరు కనుక్కోండి ఇప్పుడు ఏ ప్లస్ అనేది వచ్చింది సో ఈ పంతొమ్మిదికి ఎంత కలిపితే మూడు చేత భాగింపబడుతుంది అంటే రెండు కలిపాం అనుకోండి ఇరవై ఒకటి వస్తుంది సో ఇరవై ఒకటి అంటే మూడు మూడేళ్ళు ఇరవై ఒకటి కాబట్టి అది సరిపోతుంది అలాగే ఇది కనిష్ట విలువ అనుకోండి కనిష్ట అంటే చిన్నది ఇక్కడ మనకి కనిష్ట గనిష్ అదే గరిష్ట కూడా అడిగాడు కాబట్టి రెండు కూడా తీసుకుందాం ఇప్పుడు రెండు అనేది చిన్నది కదా అలాగే ఇంకా మనకి దేంతో ఆ తర్వాత మనం మూడుతో సాటిస్ఫై అయ్యేది ఏంటి ఎనిమిది కలిపాం అనుకోండి ఇరవై ఏడు వస్తుంది ఇరవై ఏడు కూడా అవుతుంది మూడు తొమ్మిదిలో ఇరవై ఏడు కదా సో ఈ విధంగా ఇప్పుడు మనకి రెండు అనేది కనిష్టంగా ఎనిమిది అనేది గరిష్టంగా ఇక్కడ ఫిల్ చేసాం అనమాట సో ఆన్సర్ వచ్చేసి మనకి రెండు ఎనిమిది అలాగే ఇక్కడ కూడా చూసారు కదా ఖాళీ అనేది ఇచ్చాడు ఈ విధంగా ట్వంటీ ఫోర్ ప్లస్ కే అనుకుంటాం ఈ కే ప్లేస్లో మనకి ఏది వస్తే ఏ సంఖ్య వేస్తే మూడు చేత భాగించబడుతుందో చూద్దాం సో ఇరవై నాలుగు అనేది డైరెక్ట్గా మూడు చేత భాగింపబడుతుంది కాబట్టి ఆ ప్లేస్లో మనం కనిష్ట విలువగా అంటే చిన్న విలువగా సున్నా అనేది వేసుకుందాం అలాగే ఇంకా ఏదైనా పెద్ద సంఖ్య వేస్తే సాటిస్ఫై అవుతుందా అని చూద్దామంటే ఆ ప్లేస్లో ఒకటి వేసామనుకోండి ఇరవై ఐదు అవుతుంది అవ్వదు రెండు వేస్తే ఇరవై ఆరు అవుతుంది అవ్వదు సో ఈ విధంగా చూసుకుంటూ వెళ్ళండి వెళ్ళిన తర్వాత మనకి తొమ్మిది వేసామనుకోండి ముప్పై మూడు అవుతుంది సో ఒక కనిష్ట సంఖ్య మనకు వచ్చింది కాబట్టి ఒక గరిష్ట సంఖ్య తొమ్మిది కింద మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా అనమాట ఎప్పుడైనా మనకి ఈ విధంగా ఒక సంఖ్య ఖాళీ వదిలేసి ఇచ్చి చేస్తే మనం ఈ విధంగా యూజ్ చేసి ఆన్సర్ అనేది కనుక్కోవచ్చు అనమాట అలాగే ఇక్కడ ఎయిత్ వన్ కనుక చూస్తే ఒకటి రెండు నూట ఇరవై మూడునకు ఏ కనిష్ట సంఖ్యను కూడితే ఏర్పడిన సంఖ్య చే నిశ్చేషంగా భాగింపబడుతుంది అని అడిగాడు ఇప్పుడు నూట ఇరవై మూడుకి కనిష్ట సంఖ్య అయినా రెండు కలిపితే నూట ఇరవై ఐదు అవుతుంది చే భాగించబడుతుంది అంటే నూట ఇరవై మూడు అనేది ఉన్నది సో మనకి ఐదు చే భాగించబడాలంటే ఏముండాలి ఒకట్ల ఒకట్ల స్థానంలో సున్నా కానీ ఐదు కానీ ఉండాలి సున్నా ఉండడానికి మనకు అవకాశం లేదు కనిష్ట సంఖ్యను కూడమన్నాడు మూడుకి సున్నా కూడినా మనకి అక్కడ ఏ ప్లేస్లో ఏ అంకున్నా కానీ దానికి సున్నా కూడితే మనకి ఏ వ్యాల్యూ కూడా రాదు దానికి మనం ఇంకేం చేయాలి ఐదు వచ్చేలాగా మనం చూసుకోవాలి సో మూడుకి ఎంత కలిపితే ఐదు వస్తుంది మూడుకి రెండు కలిపితే మనకి ఐదు అనేది వస్తుంది సో ఐదు వచ్చినప్పుడు నూట ఇరవై ఐదు అనేది అవుతుంది అప్పుడు మనకి ఐదు చేత అది నిశేషంగా భాగించబడుతుంది అనమాట అయితే ఇక్కడ మనకి కనిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి మనం రెండు కలిపామనమాట అలా ఇంకేదైనా మామూలుగా సంఖ్య అంటే మనకి బోల్డ్ అని వస్తాయి కానీ అక్కడ కనిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి రెండును మనం తీసుకున్నాం అలాగే ఇక్కడ రెండు వందల యాభై ఆరు నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే వచ్చిన సంఖ్య పదిచే నిశేషంగా భాగింపబడుతుంది అని అడిగాడు పదిచే నిశ్శేషంగా భాగింపబడాలంటే మనకి ఒకట్ల స్థానంలో సున్నా కానీ సారీ సున్నాయే ఉండాలి పదికి కేవలం సున్నాయే కదా ఉండాలి ఇప్పుడు ఇక్కడ మనకి రెండు వందల యాభై ఆరు ఉంది ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే అన్నాడు కలిపితే అన్నాడు అనుకో మనం ఎంతో కొంత కలుపుకోవచ్చు అంటే ఒక నాలుగు కలిపామనుకో అది అరవై అవుతుంది అరవై అయితే మనకి ఒకట్ల ప్లేస్లో సున్నా ఉంటుంది కాబట్టి అది అవుతుంది కానీ ఇక్కడ ఏమన్నాడు కలపడం అనలేదు తీసివేయమన్నాడు సో ఇక్కడ యాభై ఆరు ఉంది యాభై ఆరులో ఆరు తీసేసామనుకోండి యాభై అవుతుంది సో యాభై అయినప్పుడు ఇక్కడ ఒకట్ల ప్లేస్లో సున్నా ఉంటుంది సో అది మనకి పదితో నిశ్శేషంగా భాగించబడుతుంది కదా ఈ విధంగా అనమాట మనకి భాజనీయత సూత్రాల్లోనే ఇవన్నీ కూడా రకరకాలుగా అడగడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం కారణాంకాలు చూద్దాం కారణాంకాలు అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక సంఖ్య అనేది తీసుకున్నాం అనుకోండి ఆ సంఖ్యని మనం వివిధ రకాలు కన్నా దాన్ని అమర్చవచ్చు ఇక్కడ సపోజ్ చూస్తే ఆరు అనేది ఉన్నది ఆరుని ఒకటి ఇంటూ ఆరు కింద రాయొచ్చు రెండు ఇంటూ మూడు కింద రాయొచ్చు లేదా ఆరు ఇంటూ ఒకటి కింద రాయొచ్చు ఈ విధంగా రాసినప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో ఈ ఇప్పుడు ఇక్కడ ఆరు ఈజ్ ఈక్వల్ టు రెండు ఇంటూ మూడు అనేది ఉన్నది ఇప్పుడు ఇక్కడ రెండు మూడు కూడా ఈ ఆరుని భాగిస్తాయి అన్నమాట ఖచ్చితంగా నిశ్శేషంగా భాగిస్తాయి కాబట్టి ఈ రెండుని మూడుని ఆరుకి కారణాంకాలు అని చెప్పచ్చు అలాగే ఇక్కడ ఒకటి ఒకటి ఆరు ఆరు కూడా ఈ ఆరు యొక్క కారణాంకాలని చెప్తామన్నమాట అయితే అంటే ఏంటి ఇప్పుడు ఒక సంఖ్యను నిశ్చేషంగా భాగించే మరో సంఖ్యను ఆ సంఖ్య యొక్క కారణాంకం అంటారు ఇప్పుడు ఆరుని నిశ్చేషంగా భాగించే సంఖ్య ఏంటి రెండు మూడు కదా ఈ రెండు మూడు కదా ఈ రెండు మూడి ఈ రెండుని మూడుని మనం ఈ ఆరుకి కారణాంకాల కింద చెప్తూ ఉంటాము అయితే ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ కనుక చూసుకుంటే పన్నెండు అనేది ఉన్నది పన్నెండుకి కారణాంకాలు ఏంటండి ఒకటి రెండు మూడు నాలుగు ఆరు పన్నెండు అలాగే పద్దెనిమిదికి చూసుకుంటే ఒకటి రెండు మూడు ఆరు తొమ్మిది పద్దెనిమిది కారణాంకాలు అంటే మనం ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు పన్నెండు అనేది ఉన్నది పన్నెండు ఏ ఏ ఎక్కంలో వస్తుందో చూడండి మనం రెండు ఎక్కంలో వస్తుంది రెండు ఆరులు పన్నెండు రెండు ఆరులు పన్నెండు అంటే ఆరు రెండు పన్నెండు అంటే ఆరు ఎక్కంలో కూడా వస్తుంది మూడు ఎక్కంలో చూడండి మూడు నాలుగు పన్నెండు మూడు నాలుగు పన్నెండు అంటే తిరగేసి మళ్ళీ నాలుగు ఎక్కంలో కూడా నాలుగు మూడు పన్నెండు వస్తుంది తర్వాత ఐదు ఎక్కంలో వస్తుందో రాదు ఆరు ఆరు ఎక్కంలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆరు ఏళ్ళు పన్నెండు అని ఏడులో రాదు ఎనిమిది ఇంకెక్కడ కూడా రాదు మళ్ళీ పన్నెండు ఎక్కంలో వస్తుంది పన్నెండు ఒకట్ల పన్నెండు అని మళ్ళీ ఫస్ట్లో ఒకటి పన్నెండులో పన్నెండు ఈ విధంగా అనమాట ఏ ఎక్కంలో అయితే ఒక అంకె అనేది వస్తూ ఉంటుందో అవన్నీ కూడా దానికి కారణాంకాల కింద మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఆ విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ కారణాంకాలు అంటే ఏంటంటే ప్రతి సంఖ్యకి ఒక ఒకటి కారణాంకం ఇది ఆ సంఖ్య ఆ యొక్క కారణాంకాలన్నింటిలో కూడా చిన్నది ఇక్కడ మీరు చూడండి మనకి ఇవన్నీ కారణాంకాలే పన్నెండుకి తీసుకున్నాం అనుకోండి సపోజ్ ఇక్కడ మనకి అన్నిట్లో కూడా కామన్గా ఒకటి అనేది ఉన్నది అంటే ఏ కా ఏ సంఖ్యకైనా ఒకటి అనేది కామన్గా కారణాంకం అలాగే ఆ సంఖ్యలో ఉన్న కారణాంకాలు కారణాంకాలన్నింట్లో కల్లా చిన్నదంట ఒకటనేది చిన్నది అవుతుంది అలాగే తర్వాత చూస్తే ఏదైతే సంఖ్య అనేది ఉంటుందో ఆ సంఖ్య ఆ సంఖ్యకి సంబంధించి కారణాంకాలు కారణాంకాలన్నింటిలో కూడా పెద్దది ఇక్కడ చూడండి పన్నెండు అనేది ఉన్నది ఇక్కడ కా దాని యొక్క అన్నీ చూడండి వాటిలో పెద్దది ఏది పన్నెండే అంటే ఏ సంఖ్య అయినా కూడా దాని యొక్క కారణాంకాలు అన్నింటిలోకి పెద్దగా ఉంటుంది వాటి యొక్క కారణాంకాలు అన్నింటిలోకి చిన్నది ఏది అంటే మనకి ఒకటి పెద్దది ఏది అంటే అదే సంఖ్య కింద మనం చెప్పుకుంటూ ఉంటాము అలాగే ప్రతి కారణాంకం ఆ సంఖ్యకు సమానం లేదా ఆ సంఖ్య కంటే చిన్నది ఇప్పుడు పన్నెండు అనేది తీసుకున్నాం ఈ పన్నెండుకి కారణాంకాలన్నీ కూడా పన్నెండుకి సమానం అవ్వచ్చు లేదంటే పన్నెండు కంటే చిన్నవి అవ్వచ్చు అంతేగాని పెద్దవి మాత్రం అవ్వవు అలాగే ప్రతి సంఖ్యకు గల కారణాంకాలు అనేవి పరిమితంగా ఉంటాయి ఇప్పుడు మనకి సంఖ్యలు అనేవి అపరిమితంగా ఉంటాయి ఆ విధంగా ఇక్కడ ఉండవు అనమాట ఇప్పుడు పన్నెండు అనేది ఉన్నది దానికి కారణాంకాలన్నీ మనం లెక్కబెట్టగలిగేలాగా కదా ఉన్నాయంటే ఒకటే ఎక్కంలో వస్తుంది రెండు అలాగే మూడు నాలుగు ఆరు పన్నెండు ఇవన్నీ మనం లెక్క పెట్టవచ్చు కదా కొన్నే కదా ఇవన్నీ సో ఈ విధంగా ఏంటంటే పరిమితంగా మనం లెక్క పెట్టడానికి వీలైనన్ని మాత్రమే ఉంటాయి అన్నమాట అది అయితే ఇప్పుడు మనం ప్రధాన సంఖ్యలు కనుక చూస్తే ప్రధాన సంఖ్యలు అంటే ఏంటో చూద్దాం ఇక్కడ ముందు మనం పట్టికి చూడండి మీరు ఒకటికి కారణాంకాలు ఏంటి ఒకటే వాటి యొక్క సంఖ్య కూడా ఒకటే ఒక రెండు కారణాంకాలు కనుక చూసుకుంటే ఒకటి రెండు ఈ ఒకటి రెండు అనేది ఒకటి అక్కంలో వస్తుంది అలాగే రెండు ఒకటిలో రెండు అని వస్తుంది ఇంకా ఏ అక్కంలో కూడా అది రాదు కదా సో దీని యొక్క కారణాంకాలు ఎన్ని రెండు అలాగే మూడుకి చూడండి మూడుకు కూడా అంతే ఒకటి మూడు దాని యొక్క కారణాంకాల సంఖ్య రెండు నాలుగు కనుక చూసుకున్నారనుకో నాలుగు ఏ ఎక్కల్లో వస్తుంది ఒకటే ఎక్కంలో వస్తుంది రెండు ఎక్కంలో వస్తుంది నాలుగు ఎక్కంలో వస్తుంది సో దీనికి మూడు కారణాంకాలు దేనికి నాలుగుకి ఈ విధంగా ఏంటంటే ఒక సంఖ్యకి ఆ సంఖ్య ఒకటి కారణాంకాల కింద ఉంటాయో వాటిని మనం ప్రధాన సంఖ్యలు అంటాము ఇప్పుడు రెండు ఉన్నది రెండుకి ఏటేటి కారణాంకాలు ఒకటి ఖచ్చితంగా అన్నిటికీ ఉంటుందని మనం చెప్పుకున్నాం ఒకటితో పాటు అదే సంఖ్య అనమాట ఇక్కడ రెండు తీసుకున్నాం కాబట్టి రెండు ఆ విధంగా ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకంగా గల వాటిని మనం ఏమంటామంటే ప్రధాన సంఖ్యలు అంటాము ఇక్కడ నాలుగు అదే నాలుగు అనేది ఉన్నది ఇక్కడ రెండు కారణాంకాల కంటే ఎక్కువ ఉన్నాయి అంటే ఒకటి ఉన్నది కామన్గా నాలుగు ఉన్నది ఆ రెండు కాకుండా మనకి ఇంకొకటి ఎక్స్ట్రా రెండు అనేది ఉన్నది సో ఇక్కడ మనకి రెండు కారణాంకాల కంటే ఎక్కువ ఉన్నాయి అంటే వీటిని ఏమంటామంటే సంయుక్త సంఖ్యలు అంటాము ఇక్కడ చూసుకున్నారు కదా ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకంగా కలిగితే ప్రధాన సంఖ్యలని ఎక్కువ కారణాంకాలు కలిగి ఉంటే వాటిని మనం సంయుక్త సంఖ్యలని అంటూ ఉ అంటూ ఉంటాం అనమాట అయితే ఇక్కడ మనం కనుక చూసుకుంటే ఇంపార్టెంట్ బిట్టు ఒకటి అనేది సంయుక్త సంఖ్య కాదు అలాగని ప్రధాన సంఖ్య కూడా కాదనమాట అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనం ప్రధాన సంఖ్యలు ఏంటని చూస్తే ఈ ప్రధాన సంఖ్యల్ని కనుగొన్న శాస్త్రవేత్త అంటే కనుగొనడానికి మనకి ఒక గ్రీకు శాస్త్రవేత్త ఎరిటోస్తనీస్ అనే అతను ఒక అనేది కనిపెట్టడం అయితే జరిగిందనమాట అయితే మనకి వంద లోపు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి అంటే ఇరవై ఐదు అనేది ఉంటాయి మీరు ఒక వన్ టు హండ్రెడ్ అనేది పెట్టుకొని వాటిలో ఇవి గుర్తించవచ్చు చూసారు కదా ఇక్కడ టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ అలాగా మనకి ఇరవై ఐదు ప్రధాన సంఖ్యలు అన్నీ ఉంటాయి వీటన్నింటికి కూడా ఒకటి మరియు అదే సంఖ్య అనేది కారణాంకం కింద ఉన్నాయన్నమాట ఈ ఒకటి నుంచి లోపు ప్రధాన సంఖ్యలు అయితే మనకి పదిహేను అనే ఉంటాయి అలాగే యాభై నుంచి వంద లోపు అయితే పది అన్నమాట రెండు అంకెలు గల ప్రధాన సంఖ్యలు మొత్తం ఎన్ని అంటే ఇరవై ఒకటి ఉంటాయి కవల ప్రధానాంకాలు అంటే ఏంటంటే రెండు భేదంగా గల ప్రధాన సంఖ్యలని జతల్ని మనం కవల ప్రధాన సంఖ్యలు అంటాము వందలోపు అలాంటివి మనకి ఎన్ని ఉంటాయంటే ఎనిమిది ఉంటాయి ఇక్కడ చూడండి వాటి యొక్క డిఫరెన్స్ అనేది రెండు రెండు ఉంటుంది సో వాటిని మనం కవల ప్రధాన సంఖ్యలో అంటాం ఇక్కడ చూడండి మూడు ఐదు మూడుకి ఐదుకి అంత డిఫరెన్స్ రెండు అలాగే ఐదు ఏడు రెండు పదకొండు పదమూడు రెండు ఈ విధంగా రెండు డిఫరెన్స్గా కల ప్రధాన సంఖ్యల జతల్ని మనం ఏమంటామంటే కవల ప్రధాన సంఖ్యలో అంటాము ఇవి మనకి ఎన్ని ఉంటాయంటే ఎనిమిది జతలు అనేవి ఉండడం జరుగుతుంది అలాగే ఇందాక మనం చెప్పుకున్న పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని కూడా అంటారు వీటి గురించి కనుక అంటే ఈ సాపేక్ష ప్రధాన సంఖ్యలకి కావల ప్రధాన సంఖ్యలకి కొంచెం డిఫరెన్స్ అయితే పడకండి అదే డిఫరెన్స్ అయితే తెలుసుకొని కన్ఫ్యూజ్ అయితే పడవద్దు పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఏంటో చూద్దాం ఏవైనా రెండు సంఖ్యలకు ఒకటి మినహా వేరే ఏ ఉమ్మడి సామాన్య కారణాంకం లేకుండా ఉంటే ఆ సంఖ్యను మనం పరస్పర ప్రధానంకం అంటారన్నమాట సో అలా పరస్పర ప్రధాన సంఖ్యలు యొక్క గాసాబా అనేది ఎప్పుడు కూడా ఒకటి అవుతుందంట ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ అయితే చూద్దాం మనం పరస్పర ప్రధాన సంఖ్యలు సపోజ్ ఇప్పుడు రెండు మూడు అనుకోండి రెండు మూడుకి ఒకటి తప్ప ఏ ఉమ్మడి కారణాంకం అనేది ఉండదు రెండుకి మూడుకి ఒకటే ఉంటుంది ఉమ్మడి కారణాంకం సో వీటిని మనం ఏమంటామంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం అనమాట అలాగే మూడుకి ఐదుకి తీసుకోండి మూడుకి ఐదుకి కనుక తీసుకుంటే ఈ మూడుకి ఐదుకి కూడా ఒకటి తప్ప ఇంకే ఉమ్మడి కారణాంకం అనేది ఉండదు సో వీటిని కూడా మనం పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం ఇప్పుడు నాలుగు ఎనిమిది తీసుకోండి నాలుగు ఎనిమిదికి ఒకటి కాకుండా చాలా ఉన్నాయి పరస్పర ప్రధాన కారణాంకాలు రెండు ఉన్నాయి చూసారు కదా ఈ విధంగా అనమాట ఒకటి కాకుండా వేరే ఉంటే అవి కాదు ఒకటి మాత్రమే ఉన్నవి మనం పరస్పర ప్రధానాంకాల కింద చెప్పుకుంటామన్నమాట ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి అదే ఇప్పుడు ఇచ్చింది అనమాట అలాగే ఇక్కడ ఒక నోట్ ఏంటంటే మనకి చూడండి అన్ని ప్రధాన సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు కానీ సాపేక్ష ప్రధాన సంఖ్యలోని అన్ని సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కావు ఇక్కడ నాలుగు చూడండి నాలుగు ఐదు ఎగ్జాంపుల్ కింద ఇచ్చాడు మనకి నాలుగు అనేది ప్రధాన సంఖ్య కాదు కదా సంయుక్త సంఖ్య ఐదు అనేది ప్రధాన సంఖ్య ఇక్కడ కానీ ఈ రెండింటికి కూడా ఒకటి అనేది ఉమ్మడి కారణాంకం కింద ఉంది సో ఇప్పుడు ఈ రెండు కూడా మనకి పరస్పర అంశ ప్రధాన అంకెలో అవుతాయి కానీ ఎక్కువ మంది కన్ఫ్యూజ్ పడేది ఇక్కడ పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే రెండు కూడా ప్రధాన సంఖ్యలో అనుకుంటారు కానీ కవల ప్రధాన సంఖ్యల్లో మాత్రమే రెండు ప్రధాన సంఖ్యలు ఉంటాయి పరస్పర ప్రధాన సంఖ్యల్లో రెండు రెండు ప్రధాన సంఖ్యలే ఉండాల్సిన అవసరం అయితే లేదు ఒకటి సంయుక్త సంఖ్య ఉండొచ్చు ఒకటి ప్రధాన సంఖ్య ఉండొచ్చు లేదా రెండు ప్రధాన సంఖ్యలు ఉండొచ్చు ఈ విధంగా అనమాట అందుకే ఇక్కడ నోట్ ఇచ్చాడు అన్ని ప్రధాన సంఖ్యలు కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి కానీ అన్ని సాపేక్ష ప్రధాన సంఖ్యలు కూడా ప్రధాన సంఖ్యలు అవ్వవు అని మనకి ఇక్కడ నోట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం వాటిపైనున్న ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాము ఎక్ససైజ్ త్రీ పాయింట్ టూలోని ఈ కింద ఇవ్వబడిన సంఖ్యలానికి సారీ సంఖ్యలకి కారణాంకాలను రాయండి అని ఇచ్చాడు ముప్పై ఆరుకి కనుక చూసుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఆరు తొమ్మిది పన్నెండు పద్దెనిమిది ముప్పై ఆరు అలాగే ఇరవై మూడుకి చూసుకుంటే ఒకటి ఇరవై మూడు ఇంక ఇరవై మూడు ఏ అక్కంలోని కూడా మనకి రాదు అలాగే తొంభై ఆరుకి చూసుకుంటే చాలా ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఆరు ఎనిమిది సో అనే విధంగా అలాగే నూట పదిహేనుకి కనుక చూసుకుంటే ఒకటి ఐదు ఇరవై మూడు నూట పదిహేను కింది వాటిలో సాపేక్ష ప్రధాన సంఖ్యలు ఏవి అని అడిగాడు సాపేక్ష ప్రధాన సంఖ్యలు ఏంటి మనకి ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకం కింద ఉండాలి ఇక్కడ పద్దెనిమిదికి ముప్పై ఐదుకి ఎలాంటి మధ్యలో ఉమ్మడి కారణాంకాలు ఏమీ లేవు కేవలం ఒకటి మాత్రమే ఉంటుంది సో అందుకని అది సాపేక్ష ప్రధాన సంఖ్య అలాగే రెండు వందల పదహారు రెండు వందల పదిహేను ఇక్కడ మీరు గమనిస్తే రెండు వందల పదిహేను రెండు వందల పదహారు అనేది పక్కపక్క సంఖ్యలు సో వీటికి పక్కపక్క సంఖ్యలకి మనకి ఉమ్మడి అనేవి ఎప్పుడూ ఉండవు సో ఇక్కడ మనకి ఇదేంటి సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనేవి అవుతాయి అలాగే ఇక్కడ ముప్పై నో నాలుగు వందల పదిహేను ఇక్కడ మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి ముప్పై అనేది ఉంది నాలుగు వందల పదిహేను అనేది ఉన్నది ఇది మనకి ఐదు ఎక్కంలో పోతుంది ఇది మనకు ఐదు ఎక్కంలో పోతుంది సో ఇక్కడ మనకి ఒకటి కాకుండా ఐదు అనేది వాటికి కారణాంకాల కింద ఉన్నాయి సో అది మనకి అవ్వదని తెలిసిపోతుంది అలాగే ఇక్కడ కూడా పదిహేడులో చూడండి పదిహేడు అరవై ఎనిమిది అనేది ఉన్నది ఇక్కడ పదిహేడు పదిహేడు నాలుగు అనేది అరవై ఎనిమిది అవుతుంది సో ఈ రెండు కూడా పోతున్నాయి కాబట్టి ఒకటి కంటే ఎక్కువ అనేవి వీటికి ఉన్నాయి కాబట్టి ఇవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవ్వవు అలాగే ఒకటి మరియు ఇరవై మధ్యలో ఉన్న గరిష్ట ప్రధాన సంఖ్య ఏది అని అడిగాడు గరిష్ట ప్రధాన సంఖ్య ఈ ఒకటికి ఇరవైకి మధ్య గరిష్టం అంటే మామూలుగా మనం ప్రధాన సంఖ్యలు అడిగితే చాలా చెప్పచ్చు కానీ గరిష్టం అంటే పెద్దది అడిగాడు కాబట్టి మనకి ఇరవై ముందు ఉన్న పంతొమ్మిది అనేది వీట ఈ రెండింటి మధ్య ఉన్న పెద్ద గరిష్ట సంఖ్య కాబట్టి ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది అలాగే పది మరియు ముప్పై మధ్యలో ఉన్న ప్రధాన సంయుక్త సంఖ్యలు ఏవి అని అడిగాడు ప్రధాన సంఖ్యలు తీసేసి మిగతావన్నీ మనం సంయుక్త సంఖ్యల కింద రాసేయడమే పదికి ముప్పైకి పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది అనేవి అనేవి మనకి ప్రధాన సంఖ్యలు సో అవి కాకుండా మిగతా ఉన్నవన్నీ కూడా సంయుక్త సంఖ్యలు అలాగే ఇక్కడ చూస్తే పదిహేడు డెబ్భై ఒకటి ప్రధాన సంఖ్యలు పదిహేడు డెబ్బై ఒకటి ప్రధాన సంఖ్యలు ఈ రెండు సంఖ్యలు ఒకే అంకెలైనా ఒకటి ఏడుని కలిగి ఉన్నాయి ఒకటి మరియు వంద మధ్యనున్న ఈ విధమైన మరో రెండు జతల ప్రధాన సంఖ్యల్ని రాయమన్నాడు సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ప్రధాన సంఖ్యలు అనేవి అనువనువున బుర్రలో ఉండాలి సో అలా ఉన్నప్పుడే వీడి క్వశ్చన్ ఈ విధంగా చూసారు కదా ఎన్ని విధాలుగా ట్విస్ట్ చేసిస్తున్నాడో సో ఈ విధంగా మనకి ఆన్సర్ అనేది ఈజీగా చేయొచ్చు టైం ఎక్కువ తీసుకోకుండా ఇక్కడ ఒకటి ఏడుతోనే పదిహేడు డెబ్బై ఒకటి అనేది తిరిగి తిరిగి ఉన్నాయి అలా ఉన్నవి మిగతావి ఒక రెండు జాతలు చెప్పండి అని అడిగాడు ఇక్కడ చూస్తే మనకి పదమూడు ముప్పై ఒకటి ఈ రెండు కూడా ఒకటి మూడు సంఖ్యలను కలిగి ఉన్నాయి అలాగే డెబ్బై తొమ్మిది తొంభై ఏడు సో ఇవి మనకి ఏడు తొమ్మిది సంఖ్యలని కలిగి ఉన్నాయన్నమాట ఈ విధంగా ఇరవై కంటే తక్కువగా గల మూడు జతల కవల ప్రధాన సంఖ్యలు రాయండి అన్నాడు కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటన్నాను ఆ రెండు ప్రధాన సంఖ్యలకి మధ్య రెండు అనేది బ్యాదం కింద ఉండాలి వాటిని మనం కవల ప్రధాన సంఖ్యలు అంటాము అలా ఉన్నవి ఇరవై కంటే తక్కువగా ఉన్నవి మనకి మూడు జతలు రాయమన్నాడు ఇక్కడ చూస్తే మూడు ఐదు ఐదు ఏడు పదమూడు పదకొండు తర్వాత చూస్తే మనకి పదిహేడు పంతొమ్మిది అనేది కూడా కవల ప్రధాన సంఖ్య కానీ ఇది మనకి ఇరవై కంటే ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఏమి అడిగాడు ఇరవై లోపే అడిగాడు సో ఇవన్నీ కూడా మనకి ఇరవై లోపు ఉన్నవి అంటే ఇరవై కంటే తక్కువగా అన్నమాట రెండు ప్రధాన సంఖ్యల లబ్ధం ముప్పై ఐదు అన ముప్పై ఐదు అయినా ఆ సంఖ్యలు ఏవి అని అడిగాడు ఇక్కడ రెండు ప్రధాన సంఖ్యలు ముప్పై ఐదు కలిగినవి మనకి ఏడు ఉన్నాయి ఐదు ఏడే ఉన్నాయి సో మిగతా ఏం తీసుకున్నా కదా ముప్పై ఐదు అనేది రాదు సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఐదు ఏడు ముప్పై ఆరును రెండు ప్రధాన సంఖ్యలు మొత్తంగా తెలపండి అన్నాడు ఇక్కడ చూసినట్టయితే పదమూడు ఇరవై మూడు అనేది మనకి ముప్పై ఆరు కింద తెలిపారు అలాగే మనం వేరే కూడా తెలపచ్చు ఇప్పుడు పదిహేడు పంతొమ్మిది అనేది ఉన్నది అనుకోండి సో దీన్ని కూడా మనం ముప్పై ఆరు కింద తెలపచ్చు అనమాట ఈ విధంగా అనమాట అలాగే లోపు గల ఏడు వరుస సంయుక్త సంఖ్యలు అని అడిగాడు వందలోపు ఉన్న వరుసగా ఏడు సంయుక్త సంఖ్యలు అంటే మనకి ఎక్కడి నుంచి ఉంటాయంటే అవి తొంభై నుంచి తొంభై ఆరు వరకు వరుసగా మనకి ఏడు సంయుక్త సంఖ్యలు వరుసగా ఉండడం జరుగుతుంది తర్వాత చూస్తే యాభై మూడును మూడు బేసి ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయమన్నాడు యాభై మూడుని మూడు బేసి ప్రధాన సంఖ్యలు చూడండి ఇక్కడ ముప్పై ఒకటి పదకొండు పదకొండు కలిపితే మనకి యాభై మూడు వస్తుంది అలాగే పదమూడు పదిహేడు ఇరవై మూడు కలిపితే యాభై మూడు వస్తుంది మూడు పంతొమ్మిది ముప్పై ఒకటి ఇవన్నీ కూడా బేసి సంఖ్యలే బేసి ప్రధాన సంఖ్యలని మూడు ఓట్ల కింద కలిపితే మనకి యాభై మూడు రావాలి అని ఇచ్చాడు ఇక్కడ సో తర్వాత తర్వాత సమ కనుక మనం చూసుకుంటే వ్యత్యాసం పదిగా గల రెండు ప్రధాన సంఖ్యలను తెలపండి అని అన్నాడు ఇక్కడ చూస్తే డిఫరెన్స్ అనేది పది ఉండాలంటే ఇక్కడ మనం చూస్తే పదమూడు ఇరవై మూడుకి పది అనేది డిఫరెన్స్ కింద ఉంటుంది అలాగే ఏడు పదిహేడు మూడు పదమూడు ఈ విధంగా అనమాట ఇక్కడ మొత్తం అన్నిటికీ కూడా మూడు అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇరవై కంటే తక్కువగా ఉండి వాటి మొత్తం ఐదు చేశేషంగా భాగింపబడే విధంగా ఉన్న మూడు జతల ప్రధాన సంఖ్యలు చూడండి ఇరవై కంటే తక్కువ ఉండాలంట వాటి మొత్తాన్ని ఐదు చేత నిశ్చేషంగా భాగించబడాలంట ఆ విధంగా ఉన్న మూడు జతల ప్రధాన సంఖ్యలని ఇక్కడ అడిగాడు రెండు ప్లస్ మూడు ఐదు అవుతుంది సో అది ఐదు చేత భాగించబడుతుంది అలాగే మూడు ప్లస్ ఏడు పదవుతుంది ఏడు ప్లస్ పదమూడు ఇరవై అవుతుంది ఈ మూడు కూడా ఐదు చేత భాగించబడతాయి ఈ మూడు కూడా ఇరవైకి లోపు ఉన్నవే అనమాట ఈ విధంగా తర్వాత మనకి ప్రధాన కారణాంక విభజన ఈ ప్రధాన కారణాంక విభజనలోని ఈ ఎల్సిఎ అలాగే హెచ్సిఎము ఇవి మనం తర్వాత వీడియోలో అయితే చెప్పుకుందాం ఎందుకంటే వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు మీ ఫ్రెండ్స్కి యూజ్ అయ్యిందే కాబట్టి ఎవరైనా ఒకవేళ వీక్గా ఉన్నా లేదంటే అంటే మెయిన్గా ఏంటంటే ఎవరైనా గట్టిగా పట్టుపడి చదివే వాళ్ళు తప్ప మిగతా అంటే అందరినీ నేను అనట్లేదు కాకపోతే కొంతమంది ఏంటంటే చదవాలని ఉన్నా కానీ చదవలేరు వాళ్ళకి ఎగ్జామ్ దగ్గరకు పడలేదు కదా రాలేదు కదా నోటిఫికేషన్ రాలేదు కదా అని ఒక ధీమాతో ఉంటారు వచ్చాక మాత్రం బుక్స్ అన్ని తిరగేసిస్తూ ఉంటారు అలా కాకుండా మనకి టైం చేతిలో ఉన్నప్పుడే దాన్ని వినియోగించుకుందాం ఇప్పుడు ఒక లెసన్ని మనం ఒక గంట చెప్పుకుంటున్నాం సో అది చూసి ఒక గంట మీరు ప్రాక్టీస్ చేస్తే రివిజన్ అవుతున్నట్టు ఉంటుంది కదా మనకి సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీరు వీలైనంత మట్టుకు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి దానివల్ల మీకు యూజ్ ఉంటుంది కానీ లాస్ అయితే ఉండదు కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మనం ఈ లెసన్కి సంబంధించి సెకండ్ పార్ట్ కింద ఈ మిగతా ఉన్న ఏవైతే ఎగ్జాంపుల్స్ అలాగే మిగతా టాపిక్ ఏదైతే ఉందో దాన్ని సెకండ్ పార్ట్ కింద అయితే చెప్పుకుందాం